వచ్చారు, ఇంకా రాలేదు అమ్మయ్య అనుకుంటున్నారు కదా, వచ్చేసా. మీరు మహేష్ బాబు గారు ఈ కాంబో అంటేనే షోర్ షార్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఎవర్ గ్రీన్ అంటే ఎప్పటికీ ఆడియన్స్ గుర్తుండిపోయే సాంగ్స్ ఉంటాయి మా అందరికీ తెలుసు. సో అండ్ స్పెషల్లీ ఈ సినిమాలో ఆయన కోసమే సాంగ్స్ రాసినట్టున్నాయి. హీస్ సో క్యూట్, హీస్ సో హాట్, హీస్ సో హ్యాండ్సమ్, అది కావచ్చు, అండ్ సూర్యుడివో చంద్రుడివో అవ్వచ్చు, అండ్ మైండ్ బ్లాక్ అవ్వచ్చు. సో ఎలా సెట్ అయ్యాయి అసలు ఇవన్నీ? మీరు తెలుసుగా కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. హీస్ సో క్యూట్, హీస్ సో స్వీట్ అంటే ఇలాంటి సాంగ్ ఆయన పెట్టాలని యాక్చువల్గా ఎప్పటి నుంచో ఐడియా అనమాట. బట్ మేము ముందు చేసిన సినిమాలో అంతా అటువంటి సిచ్యువేషన్ రాలేదు. సో ఎందుకంటే ఆయనకే అది సెట్ అవుతుంది అలాగ, అంటే అమ్మగాడు అనే ఆ క్రేజ్ ఉంది కాబట్టి అలాంటిది ఒకటి హీరోయిన్ పాడితే అలా సిచ్యువేషన్ కుదరాలి, అన్ని కుదరాలి కదా. సో వి కాన్ జస్ట్ పుట్ ఏ సాంగ్ సమ్ అలా కరెక్ట్గా ఇది డైరెక్టర్ గారు ఈ సిచ్యువేషన్ చెప్పిన వెంటనే నాకు అంతే ఎగిరి అంతేసా అనమాట, ఇది బాగుందని చెప్పి నేను ఈ హీ సో క్యూట్ హీ సో స్వీట్ అంటే హౌ డు గర్ల్స్ డిస్క్రైబ్ ఎ మ్యాన్ దట్ దే లైక్ అనేది జనరల్గా ఎవరు యూస్ చేస్తారు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు యూస్ చేసే వర్డ్స్ ఇవే. సో క్యూట్ ఈ షో, అది కూడా సో అండి. యాక్చువల్ ఫస్ట్ పాడిచినప్పుడు ఈ షో అని పాడుదాం అని కూడా అనుకున్నా, చూచు ఈ షో క్యూట్ అని ఉంటారు, అది మరి పిల్లలు పాడుతున్నారు అర్థం కాదేమో అని చెప్పి. సో అంటే అన్ని వర్డ్స్ వాడేసాం అక్కడ, హీ సో స్వీట్, హీ సో క్యూట్, హీ సో హ్యాండ్సమ్, హీ సో కూల్, హీ సో ఆడ్, హీ జస్ట్ ఆసమ్. సో అది బాగా సెట్ అయింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా డైరెక్టర్ గారు ఫర్ దిస్ ఆసమ్ సిచ్యువేషన్. సో అందులో ఇంకా ఇంకా ఆయన మీద ఆ పాట అన్న వెంటనే ఇంకా ఫ్లో వచ్చేసింది అలా టక 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 వినిపించిన వెంటనే అందరూ ఆయనతో నవ్వుకుంటున్నారు, ఆయన ఇలా ఇలా నవ్వుకుంటున్నారు. అది నిజంగా విన్నప్పుడు ఆడియన్స్ కి అంటే మాకు కూడా బా కరెక్ట్ సాంగ్ మహేష్ బాబు గారికి. మా అందరికి కంపోజింగ్ లో అయితే అనిల్ గారు డాన్స్ కూడా చేసి ఉంటారు సార్, గుర్తుంది సార్ మీకు? ఓహో, ఐ మేడ్ హిమ్ డాన్స్ టు దట్ సాంగ్. యాక్చువల్గా మేము ఆల్బమ్ అనుకున్నప్పుడు ఆర్డర్ లో సో మేము ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క దీంట్లో అనుకుంటాం. సో హీ సో క్యూట్ కి మేము బాగుంటది పాట, అంత పెద్ద రెస్పాన్స్ ఎంత వస్తుంది అనో చిన్న ఒక దీంట్లో ఉన్నాం. మంచి పాట ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది ఒక ఆర్డర్ ఆఫ్ సాంగ్స్ లో మిగతా సాంగ్స్ అన్నిటితో పోలిస్తే. రిలీజ్ అయితే ఆ సాంగ్ రష్మిక ఏదేదో మూవ్మెంట్ చేసి పెట్టింది, 30 మిలియన్ స్టిల్ ఇట్స్ గోయింగ్ స్ట్రాంగ్, మొత్తం ఉంది పాట అసలు పిల్లలకి అసలు మామూలు కనెక్ట్. అండ్ రష్మికకి ఎంత హ్యాపీ అంటే తను ఇప్పటి వరకు డాన్స్ చేసే సాంగ్ పర్ఫెక్ట్ గా తనకేం దొరకలేదు, అండ్ ఐ థింక్ తను చాలా సార్లు చెప్పింది కూడా తన ఇన్స్టాలో అక్కడ, ఐఎమ్ సో హ్యాపీ దట్ దేవి గారు గేవ్ మీ దిస్ సూపర్ సాంగ్ అని. యాక్చువల్గా రష్మిక డాన్స్ చేస్తాను చాలా మంది తెలియదు ఫస్ట్. ఓకే, నేను అప్పుడు మాకు ఇద్దరు వస్తున్నప్పుడు కూడా డాన్స్ రైట్ వాళ్ళు కూడా డిసైన్ మరి డాన్స్ ఎలాగే రష్మిక అంటే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. ఎందుకంటే నేను రష్మికని చూడటమే ఫస్ట్ ఒక డాన్స్ షోలో చూసాను ఫస్ట్, దట్ అంటే లాంగ్ టైం బ్యాక్ సార్, అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్. సైమల్ ఎక్కడో సార్ ఐ డెంట్ నో, అప్పుడు కెనడాలో క్రికెట్ పార్టీ సంథింగ్ చూడండి. ఆ షోకి వెళ్ళినప్పుడు సార్ షీ పర్ఫార్మ్ ఆన్ సార్ పళ్ళు చేసింది ఎవరి అమ్మాయి అని మేము అందరం మాట్లాడుకున్నాం అనమాట. సో దట్స్ ఐ న్యూ దట్ షీ కుడ్ డాన్స్. సో ఫైనల్గా వీళ్ళు దే యూస్డ్ ఇట్ పక్కాగా. మీరైతే అసలు మైండ్ బ్లాక్ సాంగ్ చూసారంటే వాళ్ళిద్దరు డాన్స్కి నాకు తెలిసి. సో హౌ యు ఫెల్ రష్మిక, సో ఫైనల్లీ మీ విష్ డాన్స్ చేయాలి, మీ డాన్స్ చూపించాలి తెలుగు ఆడియన్స్ కి అన్న విష్ తీరిపోయింది. సో ఐ ఫెల్ యూ సో హ్యాపీ, ఓకే దిస్ ఇస్ మైన్, ఇది కూడా చేయొచ్చు చూపిస్తా మీకు. అంటే మేబీ బికాస్ మనం తెలుగులో తన చూడటమే గీత గోవిందం అలా ఒక రిజర్వ్డ్ గా కోపం క్యారెక్టర్స్ లో ఐ మీన్ అందరూ బాగా పాపులర్ అయిపోవడం వల్ల ఈ అమ్మాయి ఇప్పుడు కోపంగానే ఉంటుంది. యాక్చువల్లీ రియల్ లైఫ్ లో కూడా నేను కోపంగానే ఉంటుంది అనుకున్నాను సార్. ఎవరు చూసింటే సైమోలో ఐ మీన్ అవార్డ్స్ జరుగుతున్నప్పుడు అంతా మేము అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, అప్పుడు కూర్చుని ఇతను బ్రేక్ఫాస్ట్ చేస్తాను సార్, అందరూ అటు వెళ్తుంటే అమ్మ ఇటు వద్దులు ఇటు వెళ్ళిపోదాం అనేది కోపం వెళ్తుంది సార్. తర్వాత చూస్తే చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తుంది. నో రష్మిక అంటే యూజువల్లీ మీరు చాలా ఫన్నీగా ఉంటారు ఆన్ సెట్స్, వీ నో దాట్. అండ్ ఆడియో లాంచ్ లో అండ్ మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా యూ సెడ్ దట్ సారీ ఫర్ ఇరిటేటింగ్, అండ్ ఏం ఇరిటేట్ చేశాను అనుకున్నారు మీరు? ఐ యూ సెడ్ సార్ కామెడీ సర్దాలు చేస్తున్నాను అంటే. ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఓపెన్ చేయాలి,
అంటే మీరే యూజువల్లీ చాలా పంచులు వేస్తూ కౌంటర్లు వేస్తూ ఉంటారు ఆన్ సెట్స్ అని విన్నాము. అండ్ మీకు రష్మిక తోడైతే హౌ ఇట్ గోన్ బి ఆన్ సెట్స్ కొంచెం ఊహించుకుంటుంటే ఫుల్ బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాచ్ చేయలేము, ఇరిటేషన్ మనం ఉన్నాము. సో హౌ యూ ఫీలింగ్ ఫైనల్లీ, అంటే చాలా తక్కువ టైంలో యూ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ మహేష్ బాబు గారు. ఐ ఆమ్ జస్ట్ హ్యాపీ, ఐ ఆమ్ సాటిస్ఫైడ్, ఐ ఆమ్ గోయింగ్ టు ఎంజాయ్. అంతే, రిటర్న్ అండ్ గివెన్.